అందరూ మూర్చ పోతారు హెచ్చరిస్తున్నా విప్పండ్రా ఇస్తున్నాను ఇప్పుడు తర్వాత మీ ఇష్టం ఏంట్రా ఇది అసలు ఇంకా గోచితో వచ్చావు వెళ్ళిపోయిరా అంతే కొట్టుకురా నిన్ను కైమా చేస్తా నువ్వెక్కడికి
ఆశ్రమానికి స్వామీజీని చూడాలి. నీకెలా తెలిసింది? మీ కేకుల అరుపులు ఊరంతా వినిపిస్తున్నాయిగా, నాకు వినిపించవా? నిద్రే పట్టణం లేదు. చూసావా చూసే, ఒక్కడ కూడా కారు ఎక్కట్లేదు. నువ్వురా, మనం కార్లు వెళ్దాం. కార్లోడా? మేము రావట్లేదు, బైక్ లో వెళ్తాం. అంటే నా కారుకి ఇప్పటికీ మోక్షం రాలేదన్నమాట. బండి తీవయ్యా. సర్లేండి, ఏదో కంపెనీ అనుకున్నాను, సోలోగానే వస్తాను. బ్యాగ్ అన్నాక డబ్బులు ఉండాలి. నీ దగ్గర లేదా? రే బాలు, ఏంటన్నా ఆ స్కూల్ పిల్లలకి భోజనం? అది రెడీ అంకుల్, రాత్రి మీరు బాలుతో చెప్పినట్టు భోజనాలు ఐస్ క్రీమ్లు అన్ని రెడీ, మీరేం వరి అవ్వద్దు. అరే చూసావంటే దుంప తెగ అన్ని పనులు తనే చేసినట్టు సీన్ మొత్తం మార్చేసిందే. నువ్వు స్వామీజీని చూడటానికి వెళ్తున్నావమ్మా, వెళ్ళరా. స్వామీజీ చాలా మహిమ గలవారు, ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. బాలు, స్వామీజీని మన స్కూల్ విషయం అడగటం మర్చిపోకు. సరేనన్నా. సరసు, నేను పని మీద బయటకు వెళ్తున్నాను. మన రామప్రసాద్ ఉన్నాడు కదా, ఏదో సంబంధం అని చెప్పాడు, ఏదైనా కుదురుతుందేమో చూద్దాం. వెళ్ళరానా? వెళ్ళండి. ఆగు. ఏంటి? అది ఇది మాట్లాడి నేను చెప్పింది అడగడం మర్చిపోకు. పోమ్మా, నీకు వేరే పని లేదు. నా బంగారు కొండవు కదా. బాలు, అమ్మ చెప్పింది విను. అమ్మ ఏదో చెప్తూ ఉంటుంది, నాతో చెప్పమ్మా. అదేనమ్మా, మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నావు కానీ సరిగ్గా ఏది కుదరడం లేదు. వీళ్ళ నాన్నగారేమో ఆ పేట ఈ పేట అంటూ రోజు రిక్షాలో ఊరంతా గాలిస్తూనే ఉన్నారు. అయినా మన కుటుంబానికి తగ్గ సంబంధం దొరకలేదని రాత్రంతా గొణుగుతూనే ఉన్నారు. అందుకేనమ్మా స్వామీజీతో చెప్పామంటే ఏదో మార్గం చూపిస్తారని. మీరేం బాధపడకండి, బాలు స్వామీజీని అడుగుతాడు. జాగ్రత్త. ఈ వేదిదారడానికి 1 అవర్ పట్టేలా ఉంది.